బాహుబలిని ఎందుకు చంపాడో కొడుక్కి చెప్పలేదట. సత్యరాజ్ హీరోగా తమిళంలో చాలా సినిమాలే చేశాడు, కానీ అక్కడ మరీ స్టార్ హీరో ఏమీ కాదు. ఆయన సినిమాలు తెలుగులోకి అనువాదం అయ్యేవి కూడా కావు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించాక మాత్రం అనుకోకుండా తెలుగులోకి అడుగు పెట్టి ఇక్కడ చాలా మంచి పేరు సంపాదించాడు. మాతృభాషలో కంటే తెలుగులో ఇప్పుడు ఆయనకు గొప్ప ఇమేజ్ ఉంది. మిర్చి, బాహుబలి, నేను శైలజ లాంటి సినిమాలతో తెలుగులో తనదైన ముద్ర వేశాడు సత్యరాజ్. ముఖ్యంగా బాహుబలిలో కట్టప్ప పాత్రతో వచ్చిన పేరు హీరోగా నటించిన సమయంలోనూ రాలేదు సత్యరాజ్ కు. ఈ దెబ్బతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయాడు ఆయన. హిందీ ప్రేక్షకులకు కూడా ఆయన ఫేవరెట్ అయిపోయాడు. దేశంలో ప్రతిరోజు ఎన్నో వేల మంది సత్యరాజ్ పోషించిన కట్టప్ప పాత్రను తలుచుకుంటూనే ఉంటారు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్న అంతగా వేధిస్తుంది జనాల్ని. ఈ ప్రశ్నకు సమాధానం తెలిసిన అతి కొద్ది మందిలో సత్యరాజ్ కూడా ఒకడు. కానీ ఆయన తన కుటుంబ సభ్యులకు సైతం ఆ రహస్యాన్ని వెల్లడించలేదట. సత్యరాజ్ కొడుకు శిబిరాజ్ ఓ ఇంటర్వ్యూలో ఆ సంగతి చెప్పాడు. కట్టప్ప పాత్రధారి మీ నాన్నే కదా, మరి బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో సత్యరాజ్ మీకైనా చెప్పాడా అని అడిగితే, నేను చాలాసార్లు అడిగాను కానీ ఆయన చెప్పలేదు. ఇంట్లో ఒకరికి మాత్రమే ఆయన ఈ రహస్యం వెల్లడించాడు. 2.5 ఏళ్ళ ఆయన మనమడికి మాత్రమే ఈ విషయం చెప్పాడట. కానీ వాడిని ఎంత అడిగినా ఆన్సర్ చెప్పట్లేదు అంటూ నవ్వేశాడు శిబిరాజ్. మరి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలియాలంటే చెన్నై జనాలు వెళ్ళి సత్యరాజ్ మనవడిని మచ్చిక చేసుకుంటే బెటర్ ఏమో. ప్రకాశ్ రాజు గారు, 100 ఏళ్ళు చల్లగా ఉండాలి, మాకందరికి సంతోషం, మాకు ఒక దేవుడు అని చెయ్యెత్తి మొక్కుతున్నా. స్కూల్ పిల్లలు అంటే చాలా ఇష్టము. స్కూల్ పిల్లలు ఇట్లా నడుచుకుని వస్తే కార్లు వేసుకుని వచ్చి డ్రాప్ చేస్తాడు ఇక్కడ మా ఊరి దగ్గర.